ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. हमारानी रानी हमारानी बाबाई मीरा येंटी मध्य इट रावड़ में माने सरू आदि चपड़ान के उच्चनम्मा ये लाऊँ नर बाब करो बाऊनान रतमा हाँ मुंदे मेरा अंदर उस स्वीट्स तीस कोण्डी हाँ तीस कोण्डी इंको సంవత్సరంలో ఎలాగూ రిటైర్ అయిపోతానంజి కానీ ఈ స్వీట్స్ అందుకు కాదు ముందు విషయం ఏంటో చెప్పండి బాబాయ్ మీరింత సంతోషంగా ఉన్నారంటే అదేదో పెద్ద విషయమే అయి ఉంటుంది అవునమ్మా ఇన్నేళ్ళు హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న ఈ కృష్ణమూర్తి ఈ రోజు నుంచి ఏసైగా మారుతున్నాడు అంటే అంటే అక్క బాబాయికి ప్రమోషన్ వచ్చింది అక్క అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అమ్మా బాబాయ్ శుభాకాంక్షలు బాబాయ్ థాంక్యూ థాంక్యూ అవునమ్మా ఇన్నేళ్ళ నా సర్వీస్ లో డిపార్ట్మెంట్ లో నాకు చిన్న మచ్చ కూడా లేదు మా ఐజీ దొరగారు కూడా ఈ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి అంటే చాలా అభిమానంగా చూస్తారు అందుకే నేను కానిస్టేబుల్ గా రిటైర్ అవ్వకూడదని నాకు ఈ ప్రమోషన్ ఇచ్చారు మీకు ప్రమోషన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అమ్మరాణి ఈ బాబాయ్ నిన్న ఒక సహాయం అడగడానికి వచ్చాడు అడగడం ఏంటి బాబాయ్ చెప్పాలి మీరు రవిని ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా చూడాలన్నదే నా కల అది ఎలాగూ నెరవేరదని నాకు అర్థమైపోయింది కనీసం నా కొడుకు మంచివాడు అని అందరూ చెప్పుకోవాలన్నదే నా ఆశ అది నీ చేతుల్లోనే ఉంది నేనేం చేయగలను బాబాయ్ నువ్వు చేయగలవమ్మా గోపిని వర్షాని ఎంత బాగా పెంచావు అసలు నీలాంటి కూతురు నాకు ఎందుకు పుట్టలేదా అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అదే మంచి మనసుతో నా కొడుకుని కూడా మార్చమ్మా వాడు నీకు తోడ పుట్టిన లాంటి వాడే వాడి బాధ్యతను కూడా నువ్వే తీసుకోవాలమ్మా ఎంత మాట బాబాయ్ రవిని నేను ఎప్పుడూ పరాయి వాళ్ళ చూడలేదు ఇప్పుడు మీరే నోరు తెరిచి అడిగారు కాబట్టి రవిని మార్చడానికి ప్రయత్నిస్తాను మీరు రిటైర్ అయ్యే సమయానికి రవి ఎలా మార్తాడో మీరే చూస్తారుగా చాలా సంతోషం అమ్మా నువ్వు మాట ఇచ్చావంటే నా కొడుకు విషయంలో నాకు ఎలాంటి దిగులు లేదు వస్తాను అదేంటి బాబాయ్ అప్పుడే వెళ్తారా కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను లేదమ్మా ప్రమోషన్ వచ్చిన రోజు కదా ఆలస్యంగా వెళ్తే బాగోదు వస్తాను సరే స్వామి పెద్ద పరీక్షలు రాయడానికని గోపి ఢిల్లీకి వెళ్ళాడు అవి చాలా కఠినమైన పరీక్షలని అందరూ అంటున్నారు నా తమ్ముడు ఎంత బాగా చదివినా పరీక్షలు రాసేటప్పుడు తడబడకుండా చూడు తండ్రి అన్ని పరీక్షల్లో ఒకేసారి పాస్ అయితే కలెక్టర్ అవుతారంట కదా వాణ్ణి కలెక్టర్ గా చూడాలని నా కల నెరవేరేలా చెయ్యు
నీ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ఏ కోరికైనా తీరుతుంది అన్నారు. అందుకే నా తమ్ముడు కలెక్టర్ అవ్వాలనే కోరికతో నీకు ప్రదక్షిణలు చేస్తున్నాను. నన్ను కరుణించు స్వామి. స్వామి, ఇప్పటికే 90 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. ఇంకో 18 ప్రదక్షిణలు చేస్తేనే 108 అవుతాయి. కానీ ఇప్పటికే నీరసంతో కాళ్ళు ముందుకు పడడం లేదు. కానీ 18 ప్రదక్షిణలు పూర్తి చేసే శక్తి నాకు ప్రసాదించండి. ఏంటి జానకమ్మా, 108 ప్రదక్షిణాలు అయిపోయాయా? లేదు పంతులు గారు, 105 మాత్రమే అయ్యాయి. మరి ఇంకేం? ఆ 3 కూడా పూర్తి చేసే. పూజ అయినా ప్రదక్షిణ అయినా పూర్తి చేస్తేనే ప్రతిఫలం దక్కుతుంది. నీ భర్త కనబడాలి అంటే ఈ ప్రదక్షిణ పూర్తి చేయాలి. నా వల్ల అవ్వడం లేదు పంతులు గారు. ఆయన కనిపించాలన్న కోరిక ఎంత బలంగా ఉందో, ఆయన కనిపించట్లేదన్న బాధ కూడా అంతే కృంగదీస్తుంది. దాంతో శరీరం సహకరించట్లేదు. ఈ ప్రదక్షిణలు అతి కష్టం మీద చేశాను. ఇంకా ఒక్కడుగు కూడా ముందుకు వేసే స్థితిలో లేని పంతులు గారు. అమ్మా, ఎందుకు భయపడతారు? ఆ దేవుడు మీకు న్యాయం చేస్తాడు అన్న నమ్మకంతో మీరు ఈ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. పూర్తి చేస్తేనే ఫలితం ఉంటుంది అని పూజారి గారు చెప్తున్నారు. కష్టపడి 105 పూర్తి చేశారు, ఇంకో 3 మిగిలాయి. నేను సాయంగా ఉంటాను, రండి. ఆ ప్రదక్షిణలు పూర్తి చేద్దరు గాని. అది కాదమ్మా, మీరేం చెప్పద్దు. నేను మీ మనవరాల్లాంటి దాన్ని అనుకోండి. రండి రండి. ఇదేంటమ్మా, ఒక 2 నిమిషాలు పడితే కాలు నొప్పులు తగ్గిపోతాయి, మళ్ళీ మీరు నడవగలుగుతారు. కానీ నేనెవరో తెలియదు కదమ్మా, నా కాళ్ళు నువ్వు పట్టడం ఏంటమ్మా? ముందే చెప్పాను కదా మీ మనవరాల్ని అనుకోండి అని. ఏ, మీ మనవరాలు మీ కాళ్ళు పడితే మీరు ఒప్పుకోరా? మీరు తాతయ్య గారి కోసం ప్రదక్షిణలు చేశారని పంతులు గారు అంటుంటే విన్నాను.
తప్పకుండా తాతయ్య గారు కనిపిస్తారు. నువ్వు ఎంత బావున్నావో, నీ మనసు అంతకన్నా బాగుంది. ఇంత మంచి మనసుతో అన్నావు కదా, తప్పకుండా కనిపిస్తారన్న నమ్మకం నాకుందమ్మా. ఇంతకీ నువ్వెందుకు ప్రదక్షిణలు చేశావమ్మా? పెళ్లి కోసమా? కాదండి, మా తమ్ముడి కోసం. వాడు కలెక్టర్ అవ్వాలన్న కోరికతో చేశాను. తమ్ముడి కోసమా? అవునండి, నాకీ ప్రపంచంలో చెల్లి తమ్ముడు తప్ప ఇంకెవరూ లేరు. వాళ్లే ప్రాణంగా బ్రతుకుతున్నాను. ఒక చిన్న హోటల్ పెట్టుకుని వాళ్ళని పోషిస్తున్నాను. వాళ్ళిద్దరూ బాగా చదువుకొని ప్రయోజకులైతే అంతకన్నా నాకు కావాల్సిందేంటి? బావుందమ్మా, అక్కలా కాకుండా అమ్మలా ఆలోచించావు. ఇంతకీ నీ పేరేంటి? రాణి అండి. ఇక్కడ రాణి హోటల్ అంటే చాలా పేరు, ఎవరిని అడిగినా చెప్తారు. మీకో విషయం తెలుసా, నా చేతి ఉప్మా పెసరట్టంటే అందరికీ చాలా ఇష్టం. ఈసారి మీరు రండి, మీకు పెడతాను. తప్పకుండా వస్తానమ్మా. ఇంక చాలమ్మా, కాళ్ళనొప్పి తగ్గింది. సరే, నేను వెళ్ళొస్తాను. ఎవడ్రా నువ్వు? సార్ మీరా? నమస్తే సార్. రే, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కారు క్యాబినెట్ మీద వచ్చి పడుకుంటావు? చూసారా సార్, మీరు కూర్చోడానికి పనికిరాని ఈ బానెట్ మీద నేను పడుకుంటేనే మీకింత కోపం వచ్చింది. అలాంటిది మీ కొడుకుని ఎవరో అట్లమ్ముకునేది వలలో వేసుకుంటే మాకెంత కోపం రావాలి సార్? ఏంటి, నువ్వు జాతకాలు చెప్పేవాడివా? లేదు సార్, జాతకాలు మార్చేవాడిని. దురదృష్టం మీ ఇంట్లో దూరితే అదృష్టం నా తలుపు తట్టింది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎందుకు తెలీదు, లాభాల కోసం ఎవరినైనా పాతాళానికి తొక్కేసే గొప్ప బిజినెస్ మ్యాన్ ద గ్రేట్ జగపతిరావు గారు. కానీ ఇలాంటి గొప్పోడు కడుపున నాలాంటి వాడు కాకుండా నీతి న్యాయం అంటూ ఒక నీతి కోవిదుడు పుట్టాడు. మనకున్నది సరిపోతుంది, పేదల్ని పీడించొద్దు, వీలైతే పనిచేద్దామని మిమ్మల్ని ఎదిరించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇదంతా నీకెలా తెలుసు? నాకింతే తెలుసు అనుకుంటున్నారా? ఇంకా చాలా తెలుసు సార్. మీ కొడుక్కి సెంట్రల్ మినిస్టర్ సంబంధం వచ్చింది కదా, మూరెడు తాడు ఆ అమ్మాయికి మీ కొడుకు కడితే 3,000 కోట్ల ఆస్తి మీకు కలిసి వస్తుంది. మామూలుగానే దోచుకునే మీరు అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా అడ్డంగా దోచుకుందాం అనుకున్నారు. కానీ మీ కొడుకు మీ ఆశ నిరాశ చేశాడు, దాంతో మీరు చా డామిట్ కథ అడ్డం తిరిగిందని కుమిలిపోతున్నారు. ఎవడ్రా నువ్వు? నా మైండ్ మొత్తాన్ని చెప్తున్నావు, నీకేం కావాలి? మీతో స్నేహం. నాకేంటి లాభంరా? ఈ క్వశ్చన్ కోసమే ఇంత పీక్కున్నాను జగపతిరావు గారు. మీ దగ్గర లెక్కలేనంత డబ్బుంది, కానీ మీ కొడుక్కి మీ మాట అంటే లెక్కే లేదు. నాకు లెక్కలేనంత ఖర్చు ఉంది, కానీ లెక్క పెట్టుకుందామంటే డబ్బే లేదు సార్. నీ గురించి కాదు, నువ్వు నా గురించి ఏం చేస్తావో చెప్పు. మీ కొడుకు మీ ఇంటికి వచ్చేలా చేస్తాను. అయితే నీకు కావాల్సినంత నేను ఇస్తాను. మ్యాటర్ ఫినిష్, డీల్ సెటిల్ అయిపోయింది. ఓకే సార్, షో అయిపోయింది.
ఎందుకు నువ్వు చెప్తే వాడు వస్తాడా మరి? ఆ రాడు, చెప్పగానే చెప్పు తీసుకుని కొడతాడు. మరి ఎలా పంపిస్తావు? రాణి కట్టెలోంచి రాణిని తీసినట్టు అక్కడున్న రాణి చెప్తే మీ కొడుకు వచ్చేస్తాడు. మా మనుషులు బెదిరిస్తేనే బెదరలేదు, నువ్వు చెప్తే ఎందుకు వింటుంది? వింటుంది సార్, వినేలా చేస్తాను. రాణి మీకిప్పుడు తెలుసు, మాకు ఇంతప్పటి నుంచి తెలుసు. దాని బలమేంటో బలహీనతేంటో నాకు బాగా తెలుసు. బలంతో గెలవలేకపోవచ్చు, కానీ బలహీనత మీద కొడితే ఓడిపోవడం జరగని పని. ఇది చరిత్ర చిత్ర నిజం. కుక్కకి బిస్కెట్ వేస్తే గానీ మాట వినదు సార్. విశ్వాసంగా పనిచేసావనుకో, నువ్వు ఊహించనంత ఇస్తాను. చాలు సార్, నా నోటి మాటకి మీ నోటు సమాధానం. ఇక మీ పని అయిపోయినట్టే మీ కొడుకు పెళ్లి మినిస్టర్ కూతురుతో ఫిక్స్ చేసుకోండి. వస్తాను సార్. ఆగో, డబ్బులు ఇచ్చారు కదా అని సంబరపడిపోకు. తేడా వస్తే నీ ఆధార్ కార్డు రద్దయిపోతుంది. మా అయ్యగారి సంగతి నీకు తెలీదు. నువ్వు పేరుకు మాత్రమే కేడీవి, నేను ఒరిజినల్గానే కేడీగాడిని. తేడా రాదు సార్. వస్తాను సార్. కేడీ, వీడి మీద ఒక్క అన్వేషించు. అలాగే సార్. రాత్రంతా పడుకోలేదా? నేనన్న మాటలకి బాధ అనిపించిందా? వర్ష, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. నువ్వు బాగుండాలని ఆలోచిస్తాను. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను వర్ష. నీ ప్రేమని తప్పు పట్టినందుకు నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు వర్ష. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఆడపిల్లవి, అందులోనూ పేదింటి ఆడపిల్లవి. ఈరోజు అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగచ్చు, కానీ రేపు అనేది ఎలా ఉంటుందో మనకి తెలియదు కదమ్మా. నువ్వు వంశీ మీద మనసు నిండా ప్రేమ నింపుకున్నావు, తనే జీవితమని ఊహించుకుంటున్నావు. మీ ఇద్దరి జీవితాల్ని కలగంటున్నావు. నేను కాదనట్లేదు, ప్రేమ అనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయం. ఆ ప్రేమ పెళ్లిగా మారాలంటే అది రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం. మనతో సంబంధాన్ని కలుపుకోవడానికి వాళ్ళు ఎలా ముందుకొస్తారమ్మా? ఆయనింటి పిల్లాడికి ఆయనింటి అమ్మాయే కావాలని కోరుకుంటారు. పేదవాళ్ళని చూసి
జాలి పడతారేమో కానీ ఇంటి కోడలుగా తెచ్చుకునే పెద్ద మనసు ఎవరికీ ఉండదమ్మా నువ్వు ఇలానే ఉంటే వంశీని మర్చిపోవడం కష్టమవుతుంది అబ్బాయి నిన్ను మోసం చేశాడన్న భావన నీకు వస్తుంది నా చెల్లెలు మోసపోయింది అన్న బాధ నాకు వస్తుంది ఆడపిల్లల్ని ఇలా డబ్బున్న వాళ్ళ మీదకి వల వేస్తారా అని నలుగురు నాలుగు మాటలనే అవకాశం ఉంటుంది మాటలు పడుతూ మనం బతకలేమమ్మా అప్పుడు ఈ ప్రేమలు అవి ఏమీ ఉండవు చా ఒక్కటే మనకి పరిష్కారం అవుతుంది మనం చచ్చినా మన మీద పడ్డ నింద మాత్రం చచ్చిపోదు నీక పరిస్థితి రాకూడదు అని ఇలా మాట్లాడాను అర్థం చేసుకోమ్మా అక్క నాకు ఊహ తెలిసేసరికి అమ్మ ఎలా ఉంటుందో తెలియదు నాన్న ఎలా ఉంటారో అసలే తెలియదు అమ్మా నాన్న అన్ని నువ్వే అయి పెంచావు మేము నవ్వితే నువ్వు సంతోషించావు మాకు బాధ వస్తే నువ్వు కన్నీరు కార్చావు నువ్వు పస్తులుండి మా గడపలు నింపావు అది మా మీద నీకున్న ప్రేమ అలాంటిది నీకు మాట వచ్చే పని నేనెందుకు చేస్తానక్క ఈ ఏడాది నువ్వు చెప్పు వచ్చేడు ఇదే మాట వాళ్ళు నీకు చెప్తారు ఏంటి సమంత ఇది మాట్లాడేదానికి అర్థం పర్థం ఉందా మనిద్దరి ప్రేమ సంగతి వాళ్ళకి తెలుసు పెళ్ళైన వీళ్ళకి ఇప్పుడు విష్ చేసావు మన పెళ్ళయ్యేది నెక్స్ట్ ఇయర్ కదా వీళ్ళు మనకెందుకు విష్ చేయరు ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి